మైనారిటీలకు సముచిత స్థానం కల్పించి వారి అభివృద్ధికి కృషి చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సూర్యవర్మ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ కార్యాలయంలో ఇటీవల రాష్ట్ర మైనారిటీ కార్యదర్శిగా నియామకమైన అర్షద్ కు నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు సూర్యవర్మ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న బీసీ బంధు కేవలం ఎన్నికల జిమ్మికు మాత్రమేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ పార్టీకి భయం పట్టుకుందన్నారు. తమ లోపాలను ఎత్తిచూపుతున్న ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. సిద్దిపేట నియోజకవర్గం నుండి తాను పోటీలో ఉండబోతున్నట్లు టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్నానని సిద్దిపేట ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశాలు తనకి ఎక్కువ ఉన్నాయని తెలిపారు. జనరల్ సెక్రటరీగా మా సోదరుడు అర్షద్ గారు మరియు రాష్ట్ర మైనారిటీ సెల్ సెక్రటరీగా మా సోదరులు సిరాజ్ గారు మరి డీసీసీ సెల్ సేవాదల్ జనరల్ సెక్రటరీగా మా మూత కుమారస్వామి గారు గారిని నియమించడం జరిగింది. వారిని ఆర్డర్ కాపీస్ ఇవాళ మేము ప్రెస్ పరంగా రిలీజ్ చేయడం జరిగింది. రెండోది నుండి మైనారిటీ సోదరులకి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. కేసీఆర్ మళ్ళీ ఒక కొత్త నాటకం మొదలుపెట్టిండు, వాళ్ళకి 100,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవాళ దళిత బంధు బీసీ బంధు ఇవన్నీ బంధువులు ఎట్లయితే నీరు గారిపోయినాయో ఇది కూడా అట్లనే నీరు గారిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు అప్లై చేసుకుంటున్నారు, అప్లై చేసుకున్న ప్రతి ఒక్క మైనారిటీ సోదరునికి కూడా ఈ మైనారిటీ నుంచి వచ్చే ఆర్థిక సహాయం ఏదైతే ఉండాలి అది రావాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. అట్లా ఈ మైనారిటీ బంధు అనేది నీరు గారకుండా చూడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట కాన్స్టిట్యున్సీ పక్షాన మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.